ఈ ఫామ్ హౌస్ కేసులో ఈ స్వామీజీకి కలిసినప్పుడు నేను ఆ రోజు మీడియా మిత్రులకు అందరికీ కూడా ప్రెస్లో చెప్పడం జరిగింది. ఈ స్వామీజీ ఈ కేసీఆర్ కోవట్టు, ఈయన కేసీఆర్ మనిషి, కేసీఆర్ బిహాఫ్ పైన పనిచేస్తుంటాడని చెప్పి నేను ఆ రోజే మునుగోడు నుంచి ఈ విషయంలో చెప్పడం జరిగింది. ఈరోజు సోషల్ మీడియాలో స్వామీజీతోని నా ఫోటోగ్రాఫ్ ఉన్నట్టు చూపించినారు. అది కరెక్టే, స్వామీజీ మా ఇంటికి వచ్చి ఆ రోజు వచ్చి కలిసి, సార్ ఈ రాష్ట్రంలో అవినీతి చాలా ఎక్కువైపోయింది, ఈ కుటుంబ పాలన ఎక్కువైపోయింది, ఈ ముఖ్యమంత్రిని దింపాలే, వారి ఇంటి నుంచి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, రెడీగా ఉన్నారు, వీళ్ళు కేసీఆర్ వ్యతిరేకంగా వీళ్ళు రివోల్ట్ అవుతానని చెప్పి ఒక 25 మంది ఎమ్మెల్యేలు కూడా వారితో వస్తానని చెప్పి వారు వచ్చి మాట్లాడడం జరిగింది. అప్పుడు దాసోజీ శ్రావణ్ వారి మిత్రులు ఈ స్వామీజీని నా దగ్గర తీసుకురావడం జరిగింది. నాకు ఇప్పుడు అనిపిస్తుంది వీళ్ళిద్దరు కూడా కలిసి ఈ కేసీఆర్ ఆపరేషన్ చేయడానికి దీంట్లో ఈ డ్రామా అంతా కూడా కేసీఆర్తో కలిసి వేయడం జరిగింది. నాకు వాళ్ళు 2-3 సార్లు కలిశారు. అప్పుడు ఒక లావంగన్ ఒక మనిషి చాలా దగ్గర అయిన కేసీఆర్కి అని చెప్పి ఆయనను కూడా నాకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నేను చాలాసార్లు కేసీఆర్తో ఉన్నాను. ఈ లావంగ్ అనే మనిషిని ఎప్పుడు నేను అక్కడ చూడలేదు. నేను ఈ ఫ్రాడ్, ఈ స్వామీజీ యొక్క ఫ్రాడు, ఇది కేవలము కేసీఆర్ కోవట్టు, ఇది నన్ను ఇరికించడానికి చేస్తున్నారని చెప్పి నేను కమ్యూనికేట్ చేయడం బంద్ చేసినాను ఈ స్వామీజీతో. చాలాసార్లు వారు ఫోన్ చేశారు, కానీ ఈ ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా చూసిన తర్వాత ఈ ముఖ్యమంత్రి కోవట్ ఏదైతే స్వామీజీ ఉన్నాడో, ఇది కేవలము ఈ లిక్కర్ స్కామ్లో కవిత ఉన్నది, ఈ కవిత పైన కేసు ఉంటుంది, అరెస్ట్ చేస్తారని చెప్పి ఈ డ్రామా ఏదైతే కేసీఆర్ నటిస్తున్నాడో ఆయన అప్పుడే చెప్పినాను. ఈ అప్పుడు ఎమ్మెల్యేలు వారు మనుషులే, స్వామీజీ ఆయన మనిషే, పైసలు ఆయనయే, అక్కడ ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఇన్వాల్వ్ ఉన్నట్టు లేదు. నేను కూడా ఎప్పుడు కూడా మేము భారతీయ జనతా పార్టీ దీంట్లో మీరు వచ్చి చెప్పిన తర్వాత కూడా మేము అనుకూలంగా ఉన్నామని చెప్పి ఎక్కడ కూడా వారికి చెప్పనే లేదు. వాళ్ళే మేము తీసుకొస్తాము, 25 మంది ఉన్నారు ఎమ్మెల్యేస్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఇవన్నీ నాటకాలు చూసుకుంటే ఇది కేవలము కేసీఆర్ స్పాన్సర్డ్ ఈవెంట్, ఇది కేవలం వారి బిడ్డ లిక్కర్ స్కామ్లో ఉంది, దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ నాటకం ఆడుతున్నాడు. ఈ స్వామీజీ ఒక పెద్ద ఫ్రాడు. నాకు ఇప్పుడు అనిపిస్తుంది శ్రావణ్ వీళ్ళందరూ కూడా మొదలే కేసీఆర్తో మాట్లాడుకొని ఒక నాటకం బీజేపీలో వచ్చినట్టు శ్రావణ్ ఒక నాటకం వేసి మళ్ళీ వాపస్ పోయి ఇవన్నీ కూడా కేసీఆర్ ఇన్స్టిగేషన్ పైన జరిగినాయి. డెఫినెట్లీ దీని మీద ఏ కేసీఆర్నే ఈ కాల్ రికార్డ్స్ ఏదైతే ఉన్నాయో, స్వామీజీది ఇంకా ప్రగతి భవన్ మధ్యలో ఎన్ని ఫోన్ కాల్లు వచ్చినాయి, ఇప్పుడు మనం చూసినాము ఫోటోలు కూడా. ఇంకా వేరే ఫోటోలు చూస్తే ఆ స్వామీజీ అనుచరులు నందకుమార్ వారు కూడా సంతోష్తోని ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. అంటే ఫోటోగ్రాఫ్స్తో ఏం కాదు, కానీ ఇది కేవలము ఒక డ్రామా ఎనాక్టెడ్ బై కేసీఆర్. దీన్ని మేము డెఫినెట్లీ ఏ ఇన్వెస్టిగేషన్ అయినా కానీ దాన్ని వ్యతిరేకంగా మేము పాల్గొంటాం. Subscribe us and press the bell icon for more interesting updates.